ଉପାୟ ଯୋଗ ଦେଇଥିବା ଭାଇ ଭଉଣୀମାନଙ୍କୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ମୋର ଆନ୍ତରିକ ପ୍ରେଜ୍ ଲର୍ଡ ఈరోజు బైబిల్ స్టడీలో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పేరట వందనాలు. ప్రభు అప్పుడు మనకు ఆశీర్వాద కరందు. దేవుడు మీ అందరిని కూడా అధికంగా దీవించును గాక. మనం చిందా కొరతలు నిన్నటి దినాన మనం ఆలోచించొచ్చింది విశ్వాస ద్వారా సమూహలు ధర్మాచరణ కొలే. విశ్వాసము ద్వారా సమూహలు నీతిని న్యాయమును నెరవేర్చుకొచ్చాడు. గల్లీ అమ్మేసే విషయ చిందా కొరతలు నిన్నటి దినాన అదే మనం ఆలోచించుకొచ్చింది. ఈ రాత్రి ప్రభు అమ్మ మనకు ఒళగా విషయం సిక్కాయి సహజ కొరుచుంది. ఈ రోజు రాత్రి వేళ దేవుడు వేరే ఒక విషయాన్ని నేర్పించడానికి సహాయపరచును గాక. అప్పుడు మన సబదిన ప్రార్థన కొర ప్రభు మొర విశ్వాస బోడేదేవు బోలి. మీ దైనందిన ప్రార్థన జీవితంలో ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి దేవా నా విశ్వాసాన్ని పెంచమని. ఎనిమిది ప్రార్థన కొలే అప్పుడు మన విశ్వాస బోడేదేవు. అలా ప్రార్థన చేసిన ఎడల నీ విశ్వాసం పెరిగి తీరిద్ది. దినక దినం అప్పుడు మన విశ్వాస చేసిన బోడేదేవు. రోజుకి రోజు దేవుడు నీ విశ్వాసాన్ని పెంచుతారు. సత్యపై అప్పుడు మన సబదిన ప్రార్థన కొరందు. అందుకే ప్రతిరోజు మీరు ప్రార్థనలో ఏకేపించండి. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయము తర్వాత 34 34వ వచనం. విశ్వాసము ద్వారా అగ్నిర పేద నివారణ కొలే. అగ్ని బలమును విశ్వాసము వలన అగ్ని బలమును చల్లార్చిరి. విశ్వాస ద్వారా అగ్నిరో తేజో నిర్వాణ కొలే. అగ్ని విశ్వాసము ద్వారా అగ్ని బలాన్ని చల్లార్చిరి. విశ్వాస ద్వారా అగ్నిరో తేజోకు నివారణ కొలే. అగ్ని బలాన్ని విశ్వాసము ద్వారా చల్లార్చిరి. హలో విశ్వాస ద్వారా అగ్నికి కొన కొల బోంద్ కొరదలే. విశ్వాసము ద్వారానే అగ్ని బలాన్ని చల్లార్చింది. అది రాత్రి అప్పుడు మన ఈ విషయం జాణివాప చేష్ట కొరందు. అందుకే ఈ రోజు ఈ విషయం తెలుసుకోవడానికి ఆశపడండి. అప్పుడు మన ఈ విషయం కేవల ప్రముఖ దాసమానంద ద్వారా సునితిము. మీరందరూ కూడా ఈ రోజు చెప్పబోయే వాక్య అంశము మీరు చాలా మంది సేవకులు చాలా మంది సేవకుల ద్వారా వినుంటారు. ఏ కొన వచ్చి అగ్నిరో తేజకు నివారణ కొలే. అగ్ని బలములను చల్లార్చిరి. ఎనిమిది కొలే బోలి పోతారులే విశ్వాస ద్వారా. ఇది ఎలా చేశారు అని చెప్తే ఇది కేవలం విశ్వాసము ద్వారానే. విశ్వాస ద్వారా సబు విషయ సాధన కొరిపారి. విశ్వాసము ద్వారా సకల విషయాన్ని నెరవేర్చగలుగుతారు. ఎనిమిది అమ్ముకు బైబిల్ కోవుచుంది. అలాగనే మనకి బైబిల్ నేర్పించుచున్నది. గత విషయం జాణించింది బోలి మో జాణినంది. ఎందరికి ఈ విషయం తెలిసి ఉన్నదో లేదో నాకు తెలియట్లేదు. విశ్వాస ద్వారా ప్రభు కెమిది చమత్కార కామ కొరంది బోలి అప్పుడు మన దేకందు. విశ్వాసము ద్వారా దేవుడు అద్భుత కార్యాలు ఎలా చేసుకొచ్చేది మీరు చూడండి. ఏ విషయం జాణినప్పటి ఆమె దానియేలు పుస్తకం జీవారు వచ్చి ఈ అగ్ని బలము చల్లార్చే విషయం గురించి తెలుసుకోవాలంటే దానియేలు గ్రంథంలోకి మనం వెళ్ళాలి. దానియేలు పుస్తకం దానియేలు గ్రంథానికి అందరం మనం బైబిల్ తెరుద్దాం. దానియేలు పుస్తకం 1వ అధ్యాయం దానియేలు గ్రంథం 1వ అధ్యాయము ఆటు పదటు తొలగబడింది. దాని 8వ వచనం నుంచి కిందకి చదువుదాం. రాజు పుట్టించో భోజన పానం చేయించో ద్రాక్ష రసము పుచ్చుకొని తను పవిత్ర పరచుకొని కూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపంసకుల అధిపతిని దృష్టికి దానియేలు నపం కృపా కటాక్షము నొచ్చి అనుగ్రహించను కనుక నపంసకుల అధిపతి దానియేలుతో ఇట్లను. అక్కడ చదివిన మాటలో మీరు చూడండి. అప్పుడు మన ఇదే విషయం దానియేలు పుస్తకం 1వ అధ్యాయం ఇక్కడ దానియేలు గ్రంథం 1వ అధ్యాయములో ఇశ్రాయేల్ దేశము బబిలోనులకు అనివా అనేగా పిల్లమానగర విషయం లెక్క చేయచ్చు. అక్కడ చూసినప్పుడు ఇస్రాయల్ దేశంలో నుంచి కొంతమంది కుర్రవాళ్ళని లేక పిల్లలని బబిలోను దేశంలోకి తోడుకొని వచ్చే విషయం రాయబడి ఉంది. జమనగర మధ్యలో చారి జనగర నామం బైబిల్ లెక్క చేయ వారిలో సుమారు 4 పేరు అక్కడ రాయబడి ఉన్నది. సేవాకే అప్పుడమానే బోలబావరు దేకండి. ఆ మాటల్ని మీరు జాగ్రత్తగా మీరు పరిశోధించుకోవాలి. ఇది చంద్రక్ మేషక్ అభేంద్రగో. చంద్రక్ మేషక్ అభేంద్రగు దానియలు ఇలాగ దానియలు ఏమానంగర జీవన రే తిని ప్రకార పొరీకాస్తులే. వీరి జీవితంలో 3 రీతి గల పరీక్షలు
పరీక్షలు వచ్చాయి అవే విశ్వాసరే జీవన జామన కొరువ వ్యక్తిమానగత జీవన రే టెస్ట్ బా పరీక్ష విశ్వాసములో జీవించిన ప్రతి దేవుని బిడ్డల జీవితంలో పరీక్షలు వస్తాయి పరీక్ష నోతివ సమయం నాయి పరీక్షలు లేని సమయమే లేదు సబ్బు దిన పరీక్ష అసి పారి ప్రతి రోజు మనకి పరీక్షలు రావొచ్చు అంది చతిపై అది రాత్రి అందుకే ఈ రోజు రాత్రి వేళ అప్పుడు మన దేకంతో దానియేలు రో జీవన రే ఏబం చంద్రకమేశ కవేంద్ర గౌరే జీవన రే పరీక్షలు దానియేలు ఒక జీవితంలో చంద్రకమేశ కవేంద్ర ఒక జీవితంలో పరీక్షలు వచ్చాయి ఏడ ప్రథమ పరీక్ష ఇది మొదటి పరీక్షగా కోణ బోలి అప్పుడు మన దేకంతో ఏమని చెప్తున్నదో ఒకసారి చూడండి కర ఆట పొదరే లెక్క దాది ఏకర ఆట పొదరే మొదటి అధ్యాయంలో 8వ వచనంలో రాయబడి ఉంది తంగర్ ఖాద్య పయక పరీక్ష వారి ఆహార విషయములో పరీక్షలు వచ్చాయి అలే బాబు తాందు ఏమనే అన్య దేశరే వాస కొరు తెలుసుకోవాల్సిన విషయము వీరు నివసించేది ఒక అన్య దేశములో విజాతీయ దేశములో చేతి కోడ కాయలవికే జానివోలు అక్కడ ఏం తిన్నా ఇంట్లో ఉన్నోలో లేకపోతే కులస్తులకో కుటుంబీకులకో తెలియదు తంగర తంగర గా తంగర దేశం తంగర పరివారకి చడికిరిసి అన్య దేశరే రోజాయి వారి దేశము వారి ఊరు వారి పట్టణము వారి బంధువులు అందరిక్కడ నుంచి దూరముగా జీవించేటట్టుగా చూస్తున్నాము చేతి కోడ కాయలకే జానివు అక్కడ ఏం తిన్నా ఎవరికి తెలుసాది ఎందు గొట్ట విషయతమ జానందు కానీ ఒక విషయం మీరు తెలుసుకోవాలి ఒక జానివా గొట్ట పరమేశ్వరు ఇవన్నీ ఎరుగుతున్న ఒక దేవుడు పరలోకమందు ఉన్నాడు ప్రభు సబ్బు విషయం దక్కుచుంది దేవుడు అన్ని విషయాన్ని ఎరుగుతూ చూస్తూ ఉన్నాడు ఇదే ఏమనే కొనకొలే కోచుంది అమ్మే ఏక రాజా దైత్వ ఖాద్య ద్వారా అమ్మమానకు నిజనికు వసించుకొరు రాజుగారు ఇచ్చిన ఈ భోజన పానము ద్వారా మేము మమ్మల్ని మేము ఏం చేసుకోమో అపవిత్ర పరచుకోమో ఏమిది ఇది బైబిల్ లెక్క జాయిచుంది ఎలాగని బైబిల్ సెలవిచ్చుచున్నది శతవేళ తంగరో ఖాద్య దేవా వ్యక్తి కోగిలే అప్పుడు వారికి ఆహారాన్ని ఇచ్చుచున్న వాడు చెప్పింది రాజభోజన తుమే కాయి నోతలే అమ్మకు దండం నిలువు రాజుగారి భోజనాన్ని మీరు తినకపోతే మీకేం దొరుకుతుంది శిక్షా విధి దొరుకుతుంది అది నాకు కూడా శిక్షా విధి కలుగుతాదని సత్యపై తమే గొట్ట కామ కొరువాకు బుడు కెమిది ఎలా కాయవారు అందుకే ఆయన చెప్పిన మాట ఒడ్డించిన ఆయన చెప్పిన మాట మీరు ఎలాగైనా తిని తీరాలి శతవేళే కోగిలే అప్పుడు వాళ్ళు నలుగురు చెప్పిన మాట బార పదపడదు దాని 12వ అధ్యాయంలో 12వ వచనంలో చూడండి 1వ అధ్యాయం 12వ వచనం చాలు దశ అక్కడ చెప్పిన మాట మీరు చూసారా 10 రోజుల వరకు మమ్మల్ని పరీక్షించుము ఎవరికి ఎంత కొడితే రోబి దయచి బోలియాక ఒడియారు కోచి వారికి తినడానికి తాగడానికి ఏమి ఇచ్చారని రాసి ఉంది బారో 12వ వచనం భోజనముకు మరొకసారి భోజనముకు భోజనానికి ఏమి ఇచ్చారు శాఖా ధాన్యములు ఓకే హలో ఏడా కౌజీ కోణ ఏడా ఆచలి కోణ రవి ఏడి ఒడియర రవి బోలి కోవండి అక్కడ శాఖా ధాన్యములు భోజనానికి ఇచ్చిరి ఏడా ఆచలి కోణ కొద్దిలే బోలే అది అసలుగా ఏమి ఇచ్చారంటే డాలి సేమానికి కాయవ కలిసి జిగిరి పప్పు ఉడకబెట్టేసి ఇచ్చారు తినడానికి డాలి కాయలు అప్పుడు మనకు ముఖం బెసి చేయి చేయు పప్పు తింటే మీ ఆరోగ్యము బాగా చిక్కదనంగా మారిద్ది కారణ కోణ బోలే డాలి బెసి విటామిన్ వచ్చి ఎందుకంటే పప్పులో చాలా విటమిన్ కలిగేది ఉంది అలే బహుత్వ వేద పండితమైన కూర్చుంది సేమానికి కాయవాకు డాలి తెలేవు అందుకే వారికి తినడానికి ఏమి ఇచ్చారంటే శాఖధాన్యము ఇచ్చారని చెప్పబడుతున్నది డాలి మన దశ దిన కాయల వీళ్ళు 10 రోజుల వరకు శాఖధాన్యములను తిని సేమానంగర ముఖం వారి ముఖములు
రాజగారి యొక్క భోజనం తిన్న పిల్లల ముఖం లాగే వీరి ముఖం కూడా మారింది. అది రాత్రి ముఖం ఇవ్వరు అర్థం. ఈ రోజు రాత్రి నేను చెప్పొచ్చిన అర్థం దేశ సేమానే ఖాద్య కొనకొలే పవిత్ర కొలే అంటే అన్య దేశములో నుండి వారు ఆహార విషయములో ఆహార పాన్య విషయములో పరిశుద్ధతను కాపాడుకున్నారు. అది రాత్రి ముఖం పోచారుతుంది. క్రైస్తవ జీవితం అంటే విశ్వాసిమానంగల జీవనం. ఈ రోజు నేను మీకు అడిగేది క్రైస్తవ జీవితంలో ఉన్న దేవుని బిడ్డలకి జీవితంలో సబ్బు ఖాద్య ఆమె కాయ అన్ని ఆహారములు మనం తినలేము. బైబిల్ చెడ మన కొరుచు బైబిల్ కొన్నిటిని ఏం చేస్తున్నది తాకింపిస్తున్నది. అదే లేవియా పుస్తక 11వ అధ్యాయం లేవియా కాండం 11వ అధ్యాయంలో 47 పర్యంతం ఒకటో వచనం నుంచి 47వ వచనం వరకు ఇస్రాయేల్ లోకమున కోణ కాయవారిచి కోణ కాయ పరివోనై లెక్క జాయి. ఇస్రాయేల్ ప్రజలు ఏం తినాలి ఏం తినకూడదు అన్నది రాయబడింది. సేమానక సమితి బైబిల్ లెక్క జాయి. బైబిల్ లో స్పష్టంగా మాటలు చెప్పుచున్నది. కో మచ్చ కాయ వారిచి కో పక్కిర మాంస కాయ పోనాయి కో మచ్చ కాయ పోనాయి ఎనిమిది లెక్క జాయి. ఏ చేపలు తినకూడదు ఏ పక్షులు తినకూడదు ఏ పశువులు తినకూడదు వాటి గురించి వివరణ అక్కడ చూచున్నది. సేమానక మన కొరి వట్ట వచ్చి కాయ వట్ట తినకూడని కొన్ని ఉన్నాయి తినగాల్సినది కొన్ని ఉన్నాయి. అలా సత్యపాయి అది రాత్రి కొవ్వరు అర్థం. అందుకే ఈ రోజు రాత్రి నేను చెప్పొచ్చిన అర్థం ఏమంటే ఏమైన ఖాద్య కోణంలో పవిత్రత వారిలో ఆహార పాన్య విషయంలో పరిశుద్ధతను కాపాడుకున్నారు. ఈ కాలరి విశ్వాసీమాన సమితి కొరిమా కొత్త ఈ రోజుల్లో ఉన్న విశ్వాసులు కూడా అలాగే పాటించుకు తీరాలి. బైబిల్ కోణ కొవ్వుతుంది బోలి తమ దేకుంది. బైబిల్ చెప్తున్న మాట ఏంటో ఒకసారి మీరు దర్శించండి. ప్రేరిత పుస్తకం అపోస్తల క్రియ 15వ అధ్యాయం 28 పడుంది. 15వ అధ్యాయం 28వ వచనం 15:28 గొంతు పిసికి కోణ ఏమేం తినకూడదు అని చెప్తున్నది చూసారా. తినట విషయ కాయవో నై బోలి కోవచ్చు. అక్కడ మూడు మాటలు తినద్దు అని చెప్పబడి ఉంది. దేకి నై బోలి మీరు అది చూసారా లేదా నాకు తెలియదు. మొదటిది ప్రజి ప్రతిమాకు ప్రతిమానికట్టరే ఉత్సర్గీయ వస్తు కాయవన్నాయి. మొదటిది విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదు. రక్తం. రెండోది రక్తము తినకూడదు. శ్వాసరోగం ద్వారా మృత ప్రాణి. మూడోది గొంతు పిసికేసి చంపబడిన దానిని తినకూడదు. నో కాయవార విసర్జన. ఈ మూడే తినకూడదు అని చెప్పబడిన మాట చూసారా. మూడు ఒకటి విగ్రహములకు అర్పించినది తినకూడదు, రెండోది రక్తము తినకూడదు, మూడోది గొంతు పిసికేసిన సరుకులను తినకూడదు. రక్తము తినకూడదు. ఒరిస్సాలో ఆంధ్రాలో మేకలో మన చెల్లికి మారలేతారు రక్త గొట్టే పాత్ర నవ్వుచ్చి. ఏ పశువులను కూడా చంపినా వాటి రక్తములను వేరే బిందులో వారు ప్రత్యేకతగా ఉంచుతారు. చెల్లికి మారలేస్తారు రక్త కొట్ట పాత్ర రొక్కి. ఒకవేళ గొర్రెని నరికితే ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని విడిగా వాళ్ళు ఉంచుతారు. పాత్ర రొక్కిలేపోరే. ఒక పాత్రలో ఉంచిన తర్వాత దానిని వంట చేసుకొని తింటుంటారు. బైబిల్ కోవచ్చండి. కాయబోన్ బైబిల్ చెప్తున్న మాట ఈ రక్తముతో నిండిన దానిని తినకూడదు. రక్తము తినకూడదు. సరే బైబిల్ ఏమిటి లెక్క జాయి. బైబిల్ ఈ రీతిగా చెప్తున్నది రక్తం ఎక్కడ ప్రాణిలో జీవన వచ్చి ఒక ప్రాణానికి జీవన చెందేది రక్తములో ఉన్నది. లేవియా పుస్తకం 17వ అధ్యాయం 11వ పదం లేవియా కాండము 17వ అధ్యాయము 11వ వచనం చాలు. రక్తము దేహములకు ప్రాణము. రక్తరే ప్రాణిర ప్రాణథాయి. రక్తము దేహముకు ప్రాణమవుచున్నది. రక్త కాయపారు. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా దేవుని పిల్లలుగా రక్షణ పొందిన వారిగా రక్తం మనం తినకూడదు.
క్రైస్తవులు పెద్ద పెద్ద విందులు చేస్తుంటారు, విభాగ సమయమైన భోజి కొరంది, పెళ్లి సమయంలో లేకపోతే ఇంట్లో జరుగుచున్న సకల సర్వకార్యాల్లో విందులు తయారు చేస్తారు. కుక్కడొక్కమితి మార్చుంది దాని చోట. అప్పుడు వారు కోడిని ఎలా చంపేది చెప్తారా? సే కోడి కుక్కడారం ముండొక్క కోణదేవు చిప్పిదేవు కోడి మూడదేవు కోడి గొంతుకుని పిసికేసే మరి కోడిని చంపేది అవునా కాదా? సబ్బు లోక మాన సెమిది ఆకాకు కుక్కడకు మార్చుంది. అందరూ గొంతు పిసికే కదా కోడిల్ని చంపేది. సెమిది కరోనా బోలి బైబుల్ కోయిలు తుమ్మ చెట కోరుచు. బైబుల్ స్పష్టంగా చెప్తున్నది గొంతు పిసికిన దానిని తినకూడదు అని చెప్తున్నప్పుడు కూడా క్రైస్తవులు ఈ కాలంలో గొంతు పిసికిన దాన్ని తింటున్నది. ఇడ కాయల కోణం ఇది తింటే ఏమవుద్ది? అపనమానంగా ఆత్మీయ జీవనకు అభిశాప పొడితాయి. నీ ఆత్మీక జీవం జీవితంలో శాపం అన్నది వచ్చేసది. క్రిస్టియ జీవన రేఖాంగే ప్రభు ఆశీర్వాద కోరుంది. ఎందుకు దేవుడు క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదములను అర్పించలేనిది? కుక్కడాకుతమే కొనకొని తన ముండొక్కు కొనుకొని చిప్పి ముడై ముడైకిరి మారదేవుచు. కోడిని గాని పశువుని గాని దేనినైనా కోడిని ఏం చేస్తున్నారు? గొంతు పిసికేసి చంపుతున్నారు. శక్తిపాయి కొనకొని బైబిల్ మనా కొరుచుంది. అందుకే స్పష్టంగా బైబుల్ దానిని తాకింపు ఇస్తున్నది. సే కుక్కడాకు తుమే బేక కట్టో. ఆ కోడిని చంపేటప్పుడు పేక నరికి తర రక్త తొలగిపోడు. దాని రక్తం అంతా నేల మీద పడిపోవాలి. తాపర్ తక్కువ తర చర్మ కాడి దాని తర్వాత దాని ఒంటిలో ఉన్న తోలు మొత్తం తీసేసి కెత్త జనంగా మీ కుక్కడార తర చర్మ చాడిపోదు. కొందరైతే కకృతి మాని కకృతితో ఏం చేస్తారు తోలు కూడా తినేస్తున్నారు. ఇక్కడ కొట్టే కుక్కడార దగ్గర చర్మ కెత్తే ఒక కోడి ఒంటిలో ఉన్న చర్మము కించుమించు 100 గ్రాములు ఉంటాయి. తాపాయక భూతలోక మాన కకృతి 100 గ్రాములు పొందుట కొరకు కకృతి పడి తోలుతో సహా తినేస్తున్నారు. ఇగో బైబిల్ కూర్చుంది చర్మ కాయబో చెప్తున్నది తోలు తొక్కు తినకూడదు అని చెప్తున్నది. లేవియా పుస్తకం 1, 2 తిని చారి అధ్యాయం 9 పొడల సేట జాడిపారు. లేవియా కాండం 1, 2, 3 అధ్యాయాలు మీరు చదివితే తొక్కు తినకూడదు అని చెప్పబడుతుంది. తొక్కు తినకూడదు కోడిని నరికేటప్పుడు కోడిని చంపేటప్పుడు తోలుతో సహా తినేస్తున్నారు. మన చెల్లికి మారికి పుడైకి తారో చర్మవి కావచ్చు. ఇంకా కొందరైతే మేకలను నరికితే మేక యొక్క తోలుని కూడా అగ్గిలో కాల్చేసిన తర్వాత దానిని నరికి తినేస్తున్నారు. ఎందుకండి భోజన విషయంలో ఇంత కకృతి పడేది? బైబిల్ మనా కొరుచుంది చర్మ కాయబో నహి. బైబిల్ నిషేధించిన దానిని రక్తం తినకూడదు తోలు తినకూడదు. తాపర కోవుతుంది తారకు బేక ముడైకిరి తుమ్మే తార మాంస కాయబోనాయి. తర్వాత చెప్తున్నది గొంతు పిసికిన దానిని తినకూడదు. ఎట్లా తుమ్మే బైబిల్ మనా కోరుచుంది రక్తము తినకూడదు. ఇవన్నీ బైబిల్ నిషేధించుచున్నది వద్దని చెప్తున్నది. బోచి కొరువాప ఈ లోకమనే అశుభము. విందుకి వచ్చే ప్రజలు క్షేమాన కొనకల కుక్కడార మాంసం బిల్కుల్ పానీనే ధోయబోనాయి. వారి విందులో కూర వండిన వారు ఏం చేయరు మాంసం అస్సలు కడగరు. మొత్తం మూ పొతారులే. నేను చాలా మంది వంట వంట మేస్టర్లకు అడిగాను కోణపై తుమ్మేతారు మాంసం పానీ రే ధోనా. ఎందుకు మాంసాన్ని మీరు కడగట్టలేదు? చెత్తవాళ్ళ సేమాల కొంత తన టేస్ట్ పొలజీ అయ్యా ఆ రక్తం గాని కడిగేస్తే అందులో ఉన్న రక్తం పోద్ది అన్నది పోతదై గారు. బైబిల్ కోణ కొగుచుంది. అయ్యో బైబిల్ ఏం చెప్తున్నది? కుక్కడార మాంసాలేవి తిని చారిత్ర ధో. కోడి మాంసం అయినా మేక మాంసం అయినా ఏ మాంసం అయినా 2-3 సార్లు శుభ్రంగా కడుగు. నీ జీవితంలో రక్షణను పూర్తిగా అనుభవించలేక లేకపోతే శాపం అని అనుభవించేటట్టుగా మారిపోతుంది. జీవితంలో ఆత్మీకంగా ఆర్థికంగా ఏం చేయట్లేదు ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నావు. తార కారణం దాని వెనక్కున్న కారణం ఏంటి? ఈ రక్తము తాపరే కోణొచ్చి మురివా జీన్స గుడిక కాంది. ఈ రక్తాన్ని తినబట్టి గొంతు పిసికిన దానిని తినబట్టి చచ్చినది తినబట్టి మొరివాడ జీన్సక సబ్బు పింగో. అయ్యో చనిపోయిన సరుకులను వదిలేయండి తినొద్దు. చెరేదంటానో బేక ముడివా జీన్స కాయబోనాయి చడో. గొంతు పిసికిన దానిని తినకూడదు. తమే బాగా జాగ్రత్త కొర
అందుకే ఈ విషయములు ఆహార విషయములో జాగ్రత్త పాటించుడి సత్యపాయ కపడవారు జీవన ఆశీర్వాదం పైపారే అందుకే మీ జీవితంలో ఆశీర్వాదం పొందుకునేది ఆహార విషయరే అపడమాన పవిత్ర జీవన జావన కరందు ఆహార విషయములో పరిశుద్ధతను కాపాడుకోండి సత్యపాయ ఇటు దేక ఏమానంగరే ఏమాన కాయినాంది గాని ఇక్కడ చూసినప్పుడు చంద్రక్ మేషక్ అబేదేవు దానియేలు వాటి ఆహార విషయాన్ని తినలేదు సత్యపాయ తంగర ముఖకు కొనత సేమానంగర ముఖపొరి ప్రకాశిదయ్యారు వారి ముఖము అన్యుల ముఖము కన్నా రాజు పెట్టిన భోజనం ఇచ్చిన వారి ముఖము కన్నా వీరి ముఖము అతిక సోము అందముగా ప్రకాశమయంగా మారింది ఏమిది సమిది ఏ జీవ అమర జీవన్ రే అలాగే నీ జీవితములో మన జీవితంలో జరిగి తీరింది ఇక్కడ పాస్టర్ మానవే సమిది కొరుతుంది కుక్కడార బేక ముడైకిని మాంస కట్టుచుంది అందుకే సేవకులు కూడా దీనిని పట్టించుకోవట్లేదు గొంతు పిసికిన దాన్నే తినేస్తున్నారు బాడు ఆకతారో నచాస కావుచుంది బాడో తాస కావుచుంది బాడ వలకలో ఇందనే ఎంద పరయది వేలి 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 అంటే ఏమవుతుందంటే నాలుగు పక్క కట్టిన కంచి గోడే సరుకుని తినేస్తుంది పంటని తినేస్తుంది కంచి గోడలే పంటని తినేసేటట్టుగా మారిపోతుంది సేవకులు ఏం చెయ్యాలి ఇలాంటి ఉపదేశములు నేర్పించుకోవాలి వారే తినేస్తే ఎలాగైపోద్ది కంచి గోడ వారు పండిన పంటను తినేసినట్టుగా ఉంటది రాష్ట్రమాన యొక్క మండలి విశ్వాసి మనకు గోడ వచ్చి బాడ పొరటి అయితే అందుకే పాస్టర్లు సేవకులు ఏమై ఉన్నారు సంఘానికి కంచి గోడలుగా నిలబడి ఉన్నారు సేమాన జడకొని వచ్చి చాస సేమనకు వారే పంట పంటలో పొలంలో ఉన్న పంటను తినేసినట్టుగా ఉన్నారు బైబిల్ జాణినంది పాస్టర్ మనం అందుకే చాలా మంది సేవకులకు బైబిల్ అంటూ ఎరుగుదనం లేదు సేమాన బాక్య ప్రచార కొడుది కాగి ఏటా సిక్కాదు వాక్యము చెప్పేటప్పుడు ఎందుకు ఇలాంటివి నేర్పించడం మాంసము కడిగా కడగమని ఎందుకు చెప్పడం లేదు రక్తములు తినకూడదు అని ఎందుకు చెప్పడం లేదు గొంతు పిసికిన కోళ్ళు తినకూడదు అని ఎందుకు చెప్పట్లేదు మీరు అలా చెయ్యట్లేదు అది రాత్రి కోవచ్చు ఈ రోజు నేను ఆహార విషయంలో చెప్పేది మాంసం కొనుక్కొని తెచ్చిన తర్వాత దానిని శుభ్రంగా కడగండి అందులో ఉన్న రక్త పదార్థం అంతా ఒలిపోయేటట్టుగా చారితోర పంచుతోర ధోయలేక మాంసం రిసైకరి ఐదు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత అందులో ఉన్న రక్త ధనం అంతా పోయిన తర్వాతే వంట వండండి సత్యపై బైబిల్ సిమ్ది కోవుచుంది బైబిల్ స్పష్టంగా వాటిని చెప్చున్నది రక్త కాయబోనాయి మీరు రక్తము తినకూడదు మన తన బేక ముడైకిరి జిన్స గొంతు పిసికిన దానిని తినకూడదు ఏమిటి బైబిల్ కోవుచుంది బైబిల్ స్పష్టంగా వీటిని వివరించి చెప్తున్నది అది రాత్రి అర్థం అందుకే ఈ రోజు రాత్రి నేను చెప్పేది దానియేలు విదేశ రవి చంద్రక మేషక్ అబేద్నెగో ఖాద్య రవి పవిత్ర జీవన అన్య దేశంలో ఉంటుండగా దేవుని యొక్క పిల్లలు పరిశుద్ధతను కాపాడుకున్నారు భోజన పానీయ విషయములో ఆహార విషయ సమానే పవిత్రత కొరితలే భోజన పదార్థములో తాగుతున్న విషయములో కూడా పరిశుద్ధతను కాపాడుకున్నాడు అది రాత్రి అందుకే ఈ రోజు రాత్రి వేళ ఖాద్యరేమి తుమే పవిత్ర కొరందు ఆహార విషయంలో పరిశుద్ధతను కాపాడుకో సబ్ ఖాద్యమే కాయపారిపోనాయి ఆహారములు మనం తినలేము సత్యపాయి అవి గొట్టతర దుయితర చిందా కొని ఖాద్య కావు ఏ ఆహారాన్ని తినే ముందు ఒక రెండు మూడు సార్లు ఆలోచించి ఇది నా పరిశుద్ధతకు ఏమైనా నాశనం తెచ్చిస్తున్నదా అని ఆలోచించి తినుడి సత్యపాయి అది రాత్రి అందుకే ఈ రోజు రాత్రి వేళ ఏక పొరిక మొదటి పరీక్ష కోణ ఖాద్య విషయరే అసలు ఆహార విషయములో అన్నపాన విషయములో వచ్చింది సేమాన కాయవా పీవా విషయరే ఒక సేమానంగర పొరికి అసలు వారికి తినే విషయంలోనే పరీక్షలు వచ్చింది అది రాత్రి కైవారు అర్థం రాత్రి వేళ నేను చెప్పే పొరి అమ్మవారంగర జీవన ఖాద్య విషయ పొరికాసిము అలాగే మన జీవితంలో కూడా ఆహారము సంబంధించిన పరీక్షలు వస్తాయి దీసుందర జీవన సెమిది అసలు యేసు ప్రభు వారి యొక్క జీవితంలో వచ్చింది కదా తినొద్దు అని చెప్పారో దానినే వారు తిన్నారు యేసుక్రీస్తు వారి దగ్గర కూడా ఆహార విషయంలోనే సాతాను శోధించాడు ప్రభుంగర సంధానం అనే దేవుని యొక్క పిల్లలారా దేవుని యొక్క భక్తులారా
అమర ఖాద్య విషయరే పవిత్ర జీవన ధారణ కరందు మన ఆహారము సంబంధించిన విషయములో పరిశుద్ధతను కాపాడుకోండి ఆమేన్ కోయినందుతో ప్రైజ్ లార్డ్ ఎవరు చెప్పలే ఏమంది కోయబదోరు అక్క ప్రైజ్ లార్డ్ కోయినందు ఆహార విషయం గురించి చెప్తున్నది కాబట్టి ఎవరు ప్రైజ్ లార్డ్ మధ్య మధ్యలో కూడా చెప్పట్లేదు హల్లెలూయా अमर काद्य विषय टिके कौन करो ले कता जलो काई वो सेताड़ी रे हाथों दे बो कौन दर तिंटारो तिनीं तरवाता ये पात्रलो तिंटारो आधे पात्रलो चाहिए कालो अनि कर गया था इनका कासे अप को डागी था अंदर स्नान कर जैसे सर यावलो प्रेज़ लोड जपट ले उन्हरा तिन्ना कंचिलो चाहिए कड़क कोड दो प्रेज़ लोड कोई वो नहीं यावलो प्रेज़ लोड जपरो క్రైస్తవుడైన తర్వాత కూడా తినే కంచిలో మనం ఏం చేయకూడదు అంత ఇష్టము ఆశ కలిగిందంటే అలాంటి ఒక పెద్ద బిందు ఒకటి కొనుక్కోండి చేయి కడుక్కోండి వేరేగా పెట్టండి లేకపోతే ఒళ్ళు బద్దకమా ఏంటా లెగిచెల్లి చేయి కడుక్కోవచ్చు కదా ఇప్పుడు చూడండి మీరు తిన్న అదే కంచిలో మీరు అన్నం తిన్నారు రేపో మాపో మీ ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ఆ కంచిలో తింటాడా పాత్ర కావచ్చు ఆ పాత్రలోనే కదా మేము మీ ఇంటికి అతిథిగా వచ్చినప్పుడు తినేది హలో ఉన్నారా ప్రైజ్ లార్డ్ ఎవరు ప్రైజ్ లార్డ్ చెప్పరు ఏమైనా అర్థమవుతుందా డాళ జీవాతే డాళరే పాణి పీబో నై లాబరేటరీకి తీసుకెళ్ళినా సెంబులో నీళ్ళు తాకూడదు ఉన్నారా లాబరేటరీకి వాడిన సెంబు లాబరేటరీ కోసమే వాడండి నీళ్ళు తాగడానికిన సెంబు నీళ్ళు తాగడానికే వాడండి ఎవరు ప్రైజ్ లార్డ్ చెప్పట్లే కేకో ప్రైజ్ లార్డ్ కోనండి వలే అయ్యగారు ఇలాంటి విషయాలు చెప్పకండి అని చెప్తున్నారా ఏంటి ఏరే మోసెంది అక్క కోయిపోక నేను అలాగే నేర్పించి చెప్తా తర అప్పుడగర జీవనకు అవర్తన పరిక కొరం అందుకే మీ ఆహార విషయములో అన్నపాన విషయములో పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి కేమిది కాయవార వచ్చేవారు బైబిల్ కోచుంది ఎలాగ ఆహారము తినాలి అన్న విషయం బైబిల్ చెప్తున్నది హలో ఉన్నారా హల్లెలూయా మధ్యలో ప్రైజ్ లార్డ్ అని చెప్పండి ఈ రాస్తారు దాయకిరి జాడవరే బొసుమనాయి దయచేసి రోడ్డు వాగన రోడ్డు పక్కన కూర్చొని వెళ్ళి ఏం చేయకూడదు లాబరేటరీ వెళ్ళకూడదు అనేక లోక విశ్వాసమైన సింధి అక్క కూర్చొని అనేక మంది దేవుని బిడ్డలు కూడా ఇలాగే తయారయ్యేది చెప్తే కోయిలాభి సభకు భుజమాన ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు క్రిస్టియన్ లోకమైన సింధి కొరవనాయి మీరు దయచేసి రోడ్డు వంకన అక్కడ ఇక్కడ ఏం చేయకూడదు బాత్రూమ్ చేయకూడదు గాడిరే నివాస రాత్రి అసిబు రాత్రుల్లో ప్రయాణం చేసిన వాళ్ళకి ఆమె రాత్రి రే జాతర కొని అసిబోతే మరి రోడ్ రే సైడ్ రే సమోస అముకు దగ్గర ఠీవు మేము రాత్రి వేళ బండి తోలుకొని వెళ్తున్నప్పుడు బండి వచ్చినది చూసి చాలా మంది నిలబడతారు మూ బాబుచి ఏమారా మొత్తం బెస్సి గౌరవం దాచి నేను అనుకున్నాను వీరు నాకేమైనా దండ నమస్కారం చేస్తున్నారా ఏమో అనుకున్నాను పొరయాక తార పక్కన కొట్టే పాడిన డాళ తివట దగ్గర దాని తర్వాతే నాకు అర్థమైంది దండ నమస్కారం చేయడం కాదు కింద నేల మీద ఒక సెంబు ఉంది అప్పుడే నాకు అర్థమైంది బైక్ కోటేలా తొలకు ఉలైంది గోపురం గోపురం బైక్ లో నుంచి దిగామా అక్కడ ఇక్కడ అంతా గోపురాలే బైబిల్ కోడ కూర్చుంది బైబిల్ ఏం చెప్తున్నది లాబరేటరీకి వెళ్ళే విషయము దుత్య వివరణి దుత్యోపదేశ కాండం చూడండి ఒక
రవిని భైరవ భూమికి వెళ్ళినప్పుడు ఆ ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 13వ వచనం అర్థమైందా సామగ్రి సంగే గోటే గణతి రఖిబ పుణి తుమె బాహరకు బసిబా సమయరే తా ద్వారా కొళిబ ও নির্গত মল নেউঠাই পতি পখাইব এড়ে দেখো তুমি জারা দিবা পাই যাওছো মিরু ল্যাবরেটরি কি ఎల్లినప్పుడు బారకు లేకపోతే బారకు బయటికి వెళ్ళేటప్పుడు సత్తవాడ పాణి మాత్రం నై కేవలం శంభు మాత్రం తీసుకెళ్ళడం కాదు కొట్ట సావల దొరిగారు దానితో ఒక పారను కూడా తీసుకెళ్ళాలి ఎవరు ఏం చెప్పట్లే అందులో నీవు లావట్రీ చేసి మలము విసర్జించి మట్టి పోక దాని తర్వాత మట్టిని కప్పేసుకో పారతో బిరాడి సిక్కో లేకపోతే మీ ఇంట్లో మీ ఊర్లో పిల్లి గాని ఉంటే పిల్లి కాడకెళ్ళి కొన్ని రోజులు తిరిగి నేర్చుకోండి పిల్లి మలం విసర్జించిన తర్వాత ఏం చేస్తుంది తన మలములను ఆమె ఏం చేస్తుంది కప్పేస్తుంది చూసారా లేదా అమరో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ ఆ సమస్త లోకమానకు బాత్రూమ్ బుడగపై పైసా దేవుతుంది అందరికి లావట్రీ కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇచ్చారు బుణైంది కానీ కేవి సెట్టి లావట్రీ కట్టేసి ఇచ్చారు కానీ ఎవరు కూడా లావట్రీలో అలవాటు చేసుకోవట్లే లావట్రీ వెళ్ళడానికి ము దేక్కునే సమయరే సమస్త కట్ట రొక్క దేచి కుక్కడకు రొక్క దేచి నేను కొన్ని కొన్ని ఊర్లకు వెళ్ళి దర్శించినప్పుడు చూసింది ఏంటంటే లావట్రీ కాడ మనుషులు లావట్రీకి వెళ్ళట్లే బదులుగా పశువులు కోళ్లను దాచి కర్రలను దాచి పెడుతున్నారు వీరికి చెప్పి 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 బోధించి నాకు బాధ అనిపిస్తుంది ఎందుకు అలా చెప్పబడుచున్న కారణము ఇస్రాయల్ లోకమానా 40 లక్షల లోకమానా మిశ్రమిని బారలాని ఐగుప్త దేశంలో నుంచి 40 లక్షల మంది ప్రజలు బయలుదేరి సేవల కొడకరు తంబుర బొడకిరు వాస కొరచు అరణ్యములో కుడారాలు కట్టించుకుని నివసించుచున్నారు శతవల సేమర జాడా దీపాబోల భావందు ఒకవేళ అనుకోండి 40 లక్షల మంది లాబరేటరీకి లేకపోతే మలం విసర్జనానికి వెళ్ళారు అనుకోండి గోబుర గోబుర పొరి బొడకిరి బొడలే మీరందరూ లాబరేటరీకి వెళ్ళినట్టుగా మలం విసర్జించడానికి వెళ్ళినట్టుగా 40 లక్షల మంది వెళ్ళారు అనుకోండి ఆ ఏరియా పూరా దుర్వాసన ఆ ఏరియా అంతా గోపురాలతో తయారైపోయి వాసన కంపు భరితముగా మారి ఆ ఏరియాలో మనం ఉండలేము వందరాలు ఎవరు చెప్పట్లే బెరంబుర్లో ఉన్న వరకు ఇచ్చిన ప్రయత్నాడుకోన్నాను బెరంబుర్రకి ఇచ్చి ప్రయత్నాడు అసలు అందుతో ఇలాంటి విషయాలు చెప్పరు కానీ జోని పాస్ గారు చెప్తారు ఇలాంటివి ఎందుకు అమరో సర్కారు అమరో నరేంద్ర మోడీ గారు ఆగ్యా కాంగి ఎనిమిది కోరుచుంది మన దేశంలో నరేంద్ర మోడీ గారు ఎందుకు అలా చేసేది అప్పుడు అమ్మమానంకర భవిష్యత్తు పై మన అందరి యొక్క జీవిత భవిష్యత్తు గురించే అది రాత్రి హాతో చోడికి కోవచ్చు ఈరోజు నేను వినయంతో మీకు చేయి చాపి చెప్తున్నాను అప్పుడు బాత్రూమ్ జాడా జాందు లావట్రీ కాడే మలం విసర్జించుటకు వెళ్ళుడి మీకు ఒకవేళ ఇలాగే పొలం కాడ చెరువు కాడ అక్కడ ఇక్కడ చూపించుకొని లాబరేటరీకి వెళ్ళాలన్న ఆశ ఉంటే గొట్టే సావల దొరందు దయచేసి ఒక పారను కొనుక్కోండి పాడిన సంఘ సంఘ కొట్టే సావల దొరికిన మట్టి కురువ చెట్టు జాడ కురువ పూతి నీళ్లు చంబు పట్టుకెళ్ళినప్పుడు ఒక పారను కూడా తీసుకెళ్ళండి లాబరేటరీ చేసుకోండి గోతు తవ్వి చేసిన తర్వాత మలాన్ని కప్పి పెట్టిన తర్వాత కడిగేసి ఇంటికి వెళ్ళండి 5 లక్షల టొంగార దూరం పడేవు 5 లక్షలకి ఇల్లు కడతావు జాడపై కొట్టే బాత్రూమ్ పడేవు అంటే మలం విసర్జించడానికి ఒక లావట్రీ కట్టుకోలేకపోతున్నావు
ఇక్కడ శ్రీధర్ దగ్గర నుంచి హల్లెలూయా లేదు. హలో ఉన్నారా అందరూ? ఎంత వర్ష ఎలాడి కాంగి ఆమె పరివర్తన అవునాయి. అయ్యో క్రైస్తవుడై రక్షణ పొంది మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలు గతించింది, ఎందుకు మార్పు రావట్లేదు? హలో అమరు ఖాద్య విషయరే, వస్త్ర విషయరే, సోయవా విషయరే, అమరు జానాజీ విషయరే, సబ్బు కొట్ట సపరేట్ గా దెక్కివారొచ్చి. అయ్యో క్రైస్తవులుగా మన ప్రతి జీవిత పనుల్లో మార్పు జరగాలి. మనం ధరించే వస్త్రములో, మనం జీవించే జీవితంలో, మనం లావట్రీకి వెళ్ళే విధానములో, మనం స్నానం చేసే విధానములో, అన్నిట్లో మార్పు కలగాలి. ప్రజల మార్పు చూడాలి. ప్రయత్నాలు కొయ్యబోనాయి బ్రా. ఎవరు వందనాలు చెప్పరు కదా. ఇప్పుడు బాధ బాధ కలిగి ప్రైజ్ లో హల్లెలూయా వస్తున్నది. సత్యపై అందుకే నేను ఇవి చెప్పిన సారాంశము. అప్పుడు బారంగారే పవిత్ర వచ్చి మీ జీవితాల్లో తినే విషయంలో, ఆహార పానీయ విషయంలో పరిశుద్ధత ఉండాలి. సమితి బైబిల్ కోవచ్చుంది, స్పష్టంగా బైబిల్ చెప్తున్నది. మందు పీబోనై, మందు తాగకూడదు. కాయని కాయబోనై, కాయని తినకూడదు. గుడాక కొసిబోనై, గుడాక తినకూడదు, తాగ రాయకూడదు. ఎంత చెప్పినా కూడా క్రైస్తవులు చాలా మంది వినరు. పిక్కా పీవో తాగుతారు, ఉల్టా నియా బిత్తరకు రొక్కి గరంగరు. దాని తర్వాత ఏం చేస్తారు, ఏ పక్క కాలుస్తారో అదే పక్కన నోట్లో ఒంటిని వేడి చేస్తారు. చనిపోక ముందే వారి వారిని కాల్ చేసుకుంటున్నారు. ఏ కోయిలు ఉన్నాయి ప్రైజ్లాడు? ఎవరు ప్రైజ్లాడు చెప్పట్లేదు. తమరు ప్రైజ్లాడు సారా, తమరు ప్రైజ్లాడు సారా. అశివారు వచ్చే జోర్సాకోండి. చెప్పినప్పుడు కొద్ది వేదన కలిగి గట్టిగా ప్రైజ్లాడు చెప్పండి. ఏమిటంటే వాక్యం చూడలేదు తమ తాళి బదులుకి హాలేలుయా జోర్సాకోయ్. ఇలాంటివన్నీ విన్నప్పుడు చప్పట్లు కొట్టి గట్టిగా హాలేలుయా చెప్పాలి. ప్రైజ్లాడు అలవాట్లు మారాలి. నీతి నీతి సబు బొదలే ఆచారం, మన పారంపర్య ఆచారములు సబు చేంజ్ మార్పు తెచ్చుకోవాలి. ఇప్పుడు కూడా దేవుని బిడ్డవే, కానీ పాత పాత సరుకులు లాగుతూ ఉన్నది. మెచ్యూరిటీ ఫంక్షన్ వచ్చి ఇప్పుడు కూడా ఏం చూసినది, మెచ్యూరిటీ ఫంక్షన్లు. జియో ఒక పాప మెచ్యూరిటీ అయితే ఊరు వాళ్ళందరికి పిలిచి సంత కథలు చెప్పినట్టు చెప్తారు. అయ్యో ఊరలారా, ఊర్లో ఉన్న పెద్దలారా, చిన్నలారా, తెలుసుకోండి, మా పిల్ల ఏమైంది, మెచ్యూరిటీ అయింది, పాట పాడి తిరుగుతారు. దాని తర్వాత దాని పేరు మీద ఒక విందు, దాని తర్వాత సేవకుడు వెళ్ళి తల మీద సెయ్యుంచి ఒక ప్రార్థన. హలో సిగ్గనిపించట్లేదా? ఎందుకు మీ పరువుని, మీ ప్రతిష్టను ఎందుకు మీరే నరికేస్తున్నారు? ఇడ సీక్రెట్ విషయం, ఇడ ఇలాంటివన్నీ రహస్య విషయాలే. ఇడ మనసు నోదాడి విషయం, ఇది ఊరోలో పలు అందరూ తెలుసుకోవాల్సిన విషయం కాదు. ఇడ ఒక ఫంక్షన్ కొరివా కొత్త అన్నది. ఒక ఫంక్షన్ చేయడం పద్ధతి కాదు. బైబిల్ మీ మనా కొరిచారు, బైబిల్ కూడా దానిని నిషేధించుచున్నది. తప్పది, తప్పకుండా చాలా మన చాపు భోజనం. దాని తర్వాత చనిపోయిన వారికి భోజనం. బాపమ్మ భోజన సమరీ బతుకున్నేటప్పుడు మంచి బిర్యానీయో వంటయో చేసి ఇవ్వరు. బాపమ్మకి దెబోనాయి, అమ్మ నాన్నకి మెతుకుడు అన్నం పెట్టరు. సే బోల మాంసం మచ్చ సే సబు కిణికిరి దెబోనాయి. మంచి మాంసము చేపలు కూరలు కొనుక్కొని ఇవ్వరు. మురిగల చనిపోయిన తర్వాత బాపార్ నారే మార్ నారే అమ్మ పేరు మీద ఒక జీవిత కాలం ఇవ్వాల్సిన సరుకంతా కూడా ఒక్క వంటకంలో ఇచ్చేసి తీర్చేస్తున్నారు. లాజ్జే బాబు సిగ్గనిపించట్లేదా? శమరే
బతుకున్నేటప్పుడు మీ అమ్మ నాన్నకి భోజనం పెట్టు, సేమార్కు బాల వస్త్రం కిణికి దియో, వాళ్ళకి మంచి మంచి బట్టలు కొనిపెట్టు, సేమార్కు పొచారి వారు వచ్చి కోణ ఖాయో ఖాద్య అప్పటికి ఇచ్చాలా గుచ్చి అడిగి తీరాలి. మీకు నచ్చింది ఏంటి చెప్పండి, సేమార్కు సేడ కిణికి దియో, వాటి నచ్చినవి వాటి నచ్చినట్టుగా కొనుక్కొని ఇవ్వండి అమ్మ నాన్నకి. ఓ ప్రైజ్ లోడ్ రాదు, ప్రైజ్ లోడ్ కైన కొందండి. ప్రైజ్ లోడ్ ఎవరు చెప్పట్లే. కొడుకు గాని వివాహం చేసుకుంటే అమ్మ నాన్నని ఇంట్లో నుంచి తరిమేసి వేరే ఉంటాడు, వారు వేరేగా వంట చేసుకుని తింటారు. అప్పుడు మరి నాన్న అక్కర్లేదు అమ్మ అక్కర్లేదు. నీవు గాని నీ అమ్మ నాన్నకి పెట్టలేదు అనుకో మెతుకుడు అన్నం. ఆలోచించుకో భవిష్యత్ కాలంలో నీ పిల్లలకు కూడా నీకు మెతుకుడు అన్నం కూడా పెట్టరు. ఇప్పుడు హల్లెలూయా గట్టికొచ్చింది. ఏమే ప్రైజ్ లో టీకరే వేస్తున్నా, ప్రైజ్ లో సరైన హల్లెలూయా వచ్చింది. సత్యపాయి ఖాద్య విషయంలో సేమానం కొరకు పోరీక, అందుకే ఆహార విషయంలో మనకి శోధన వస్తాయి. అదేదే చంద్రక మేషక అభ్యంతరుడు సేడక మొదటి ఫస్ట్ పోరీక, అందుకే చంద్రక మేషక అభ్యంతరులకు వారి జీవితంలో వచ్చిన మొదటి పరీక్ష ఆహార సంబంధించిన పరీక్ష. ద్వితీయ పరీక్ష దేకు, రెండో పరీక్షను మీరు చూడండి. తర్వాత దానియేలు పుస్తకం యొక్క దేర చూపదు. దానియేలు గ్రంథం 1:6 పేరు తగ్గ నామ బదులు కొర్చుంది. రెండోదిగా పరీక్ష వారి పేరుని మార్చేశారు. వందనాలు చెప్పలే. నామంకు తన నామం ఉప్పుర కొట్టే పోరీకాసిచ్చింది. వారి పేరు పట్ల ఒక పరీక్ష వచ్చింది. జిగుది మానంగర సభ ఇస్రాయల్ ఒక మానంగర సభ నామరే కొట్టే అర్థతివు. ఇస్రాయల్ ప్రజలకి ఉన్న వాళ్ళు వారి పేరుకి ఒక అర్థం ఉంటది. ఈశ్వరంగర సంబంధరే కొట్టే నామాక, అయితే దేవుని యొక్క నామని గణపరిచేటట్టుగా ఉంటది పేరుకి అర్థం. అనేక పిల్ల మనకు నామ పొక్కబోలి మొత్తం కూర్చోదు. అనేక మంది పిల్లలకు పేరు పెట్టండి అని చెప్పి నా దగ్గరికి తీసుకొస్తారు. పిల్ల మనకు నామకరణ కూర్చోంది, అలాగా పిల్లలకు నామీకరణం చేస్తూ ఉంటారు. చెత్తపడ నామకరణ కొరి పిల్ల కర్ణరెక్కువతారు. కొంతమంది సేవకులు నామీకరణము చేసేటప్పుడు ఆ పిల్లవాడు చెవుట్లోకి వెళ్లి ఊదేసి గట్టికి చెప్తారు అడి పేరు. కోణ పూజ పోసేట ఆ పిల్లోడికి ఏమనిపిస్తుంది ఈ చెవులో ఉన్నారా? ఎవరు ప్రైజ్ లోడ్ చెప్పట్లే. ఆ చిన్న పిల్లోడు చెవిట్లోకి వెళ్ళి గట్టిగా కేకలేస్తే పడుకునే పిల్లోడు లెగుతాడు, ఏడుతాడు. చెవి తార కర్ణర కొయ్యు, ఆయన చెవిలో పిలుస్తారు. ఏంటి అర్థము? తార కర్ణర తీరి తర నామ కొయ్యు, మూడు సార్లు ఆయన పేరుని పిలుస్తారు. ఇక కోటి అస్థి మన మొత్తం చూడాలి. ఎక్కడి నుంచి వచ్చిన సిద్ధాంతాలు నాకు తెలియట్లేదు. యేసుకు జెరూసలేం మందులకు దాయితీలాజమైన సిద్ధి కొరనంది. యేసుక్రీస్తు వారు యెరూసలేం దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అలా చేసే చేయలేదు. ఇది కోటి తేడా. అన్య జాతి మన కరువ ప్రకారం ఏమైనా కోరుచుంది. విజాతి అన్య జాతులు చేసినట్టుగా వీరి వాటిని అన్నింటిని కూడా చేస్తున్నారు. ఎవరు దేవునికి స్పందించట్లేదు. వందనాలతో స్పందించాలి కదా. నువ్వు దేకలేదు ఒక పాస్టర్ అలా చేసేది నేను చూశాను. పడుకున్న చిన్న పిల్లోడు చెవిట్లోకి వెళ్ళి మూడు సార్లు ఆడి పిల్ల ఆడి పేరుని కేకేశారు. బైబిల్ సేటాక ఆధారం వచ్చి, బైబిల్ అలాంటివి ఏమైనా ఆధారం ఉందా? ఇచ్చినాయి. అలాంటి ఆధారం లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తెచ్చుకున్నారు? ఇలా చేయడానికి ఉన్న పద్ధతి ఎవరు తెచ్చారు? ఎవరు చెప్తున్నారు ఇలా చేయాలి? యేసు ప్రభు వారు దేవాలయానికి వెళ్ళేటప్పుడు వ్యవస్థను అనుసరించి వారు బలి నర్పించారు. కబూతురుకు దొరికిన అడిలేని తీసుకువెళ్ళి కర్ణ భూమి దేవుని యేసుక్రీస్తు వారి యొక్క చెవుట్లో పేరు పలికారని చెప్పలే.
కొన్ని కొన్ని సందర్భాల్లో పిల్లలకి ప్రతిష్ట చేసే పేరు పెట్టేటప్పుడు అయ్యగారు మీరు ఒక పేరు ఇవ్వండి అయ్యగారు నామకరణ అప్పుడొకటే నాకు అయ్యగారు మీకు ప్రేరేపణ కలిగేటప్పుడు ఓ పేరు పెట్టండి అయ్యగారు ప్రార్థన కొరకొటే నామ నేను ప్రార్థన చేసేసి ఒక పేరు పెడతా సే నామాక సే దిన ఆ రోజు పిలిచే పిలవడమే దాని తర్వాత అన్ని ఏవేవో కల్తీ పేర్లు సాతాపరకలో డాడు ఊడు గీడు ఏవే పిచ్చి పిచ్చి పేర్లు తెలియట్లేదు మరి అలాంటప్పుడు ఎందుకు తెచ్చుకొచ్చి ప్రార్థన చేయించడం ఎత్తిపై మూకొచ్చి భయ వరకు అందుకే చాలా మందికి చెప్పేది నేను అరే మూ నామ ఒక దూర్న కొట్ట నామ నేను పేరు పెట్టను నీకు నచ్చిన పేరు చెప్పు దాని అనుసరిగా నేను పేరు పెడతా శమతి తో కోయ్ బాబు నామ డాకి బాబు బోలు కోయలే అలా నీవు చెప్పిన ప్రకారంగానే పేరు పెడతా వారు చేసిన సిద్ధాంతాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు చాలా మంది పిల్లలకు నేను నామకరణం చేశాను పిల్లల పేరుతో ఎవరు పిలవట్లే స్కూల్లో కూడా పేరు ఎక్కించట్లేదు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు వేరే ఏదో పేర్లు పెడతారు మొత్తం నా మొర నామ నామకరణం గుర్తులే నా పేరుని నామకరణం చేశారు వాళ్ళ మొర నామ జోని అక్క అప్పుడు నా పేరు జానియే స్కూల్ జోని స్కూల్లో కూడా జానియే జోని ఇప్పుడు కూడా జానియే అభిషక్తమనే ముగర కొయ్య నామో చడోనాయ్ అభిషక్తులు పలికిన పేరు లేకపోతే పిలిచిన పేరు నరికేసి తోచిన పేరు పెట్టొద్దు బైబిల్లో చెప్పుచిన ఒక్కొక్క పేరుకి ఒక అర్థము స్వారాంశం ఉంది బైబిల్ సమితి కూర్చోంది బైబిల్ స్పష్టతగా అది చెప్తున్నది బైబిల్ ధానియల్ మొదటి పేరు ధానియల్ సదాప్రభు మోర విచారకర్త దేవుడు నన్ను తీర్పు తీర్చిన వాడు ధానియల్ నామ అర్థం సదాప్రభు మోరో విచారకర్త దేవుడు నా తీర్పు తీర్చేవాడు దానియేలు అన్న పదానికి అర్థం శమిది అప్పుడు మార్గ నామకు శమిది కొట్టే అర్థం తిమారు వచ్చి మీ పేర్లకు కూడా ఏవేవో అర్థాలు ఉండాలి నీ పిల్లలకు పేరు పెట్టేటప్పుడు దానికి తెలిసే అర్థం తెలిసేటట్టుకున్న పేర్లు పెట్టండి బైబిల్ రా శమిది కూర్చుంది బైబిల్లో స్పష్టంగా చెప్తున్నది ఏంటి లెక్క దాయిచ్చింది ఏం చెప్పబడుచున్నది మార్చేసి వారు ఒక పేరుని పెట్టారు బెల్సర్ 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 అన్న పదానికి అర్థం ఏంటంటే బయలు దేవత యొక్క దాసుడు ఉన్నారా దానియల్ అన్న పేరు అర్థమవుతున్నది దేవుడు నా న్యాయ నా తీర్పు తీర్చిన వాడు బెల్సెసర్ అన్న పేరుకి అర్థము వాళ్ళు మార్చిన పేరు బెల్సెసర్ బెల్సెసర్ అన్న పేరుకి అర్థం ఏంటి బయలు నా దేవుడు దాసు బయలు దేవత యొక్క దాసుని బెల్సెసర్ పోని కొయవార పదర అర్థం బెల్సెసర్ అన్న పదానికి అర్థము బేల్ దేవదార దాసు బయలు దేవత యొక్క దాసుడు ఏమైనా అర్థమవుతుందా చూడండి వారి పేరుని తుడిచేసి వేరే పేరుని పెడుతున్నారు ఇని తుమ దేకందు ఇని అనన్య అనన్యకి పెట్టిన పేరు అనన్య బోలి కొయ్యవార నామర అర్థం అనన్య అన్న పేరుకి అర్థము సదాప్రభుంగర ప్రియ దేవుని ప్రియుడు కింద సేమార కోణ నామదరైతే గాని బబిలోనులో ఉన్నవారు ఏం పేరు పెట్టారు హనన్యాకి శాద్రక్ 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 బోలి కొయ్యవార అర్థం శాద్రక్ అని పేరుకి అర్థం సూర్య దేవతకు ప్రకాశితం సూర్య దేవత యొక్క వెలిగింపు ఇస్రాయల్ ఒక మరొక నామం హనన్య ఇస్రాయిల్ పెట్టిన ఇస్రాయిల్ ప్రజలు పెట్టిన పేరు హనన్య దాని అర్థం సదాప్రభుంగర ప్రియ దేవుని ప్రియుడు కిందు
అన్య దేశకు కొలపరి కానీ అన్య దేశానికి వెళ్ళేటప్పుడు చేసేమను కూడా నామ పక్కన చంద్రక్ వారు షడ్రక్ అన్న పేరు పెట్టారు సేడతార అర్థం దాని అర్థము సూర్య దేవతకు ప్రకాశితో సూర్య దేవత గల వెలుగు తిని మూడోది అర్థార దుత్య తగర నామ తృతీయ లోకర నామ మిసాయల్ మూడవేడి పేరు మిసాయల్ ఈ సరంగర పరికియల్ దేవునిలో ఉన్న పోలికలో ఎవరు చే నామర అర్థకణం మిషాయల్ అన్న పదానికి అర్థం ఏంటి ఈ సరంగర పోలికియల్ దేవుని పోలి ఎవరున్నారు దేవుని పోలి ఎవరున్నారు కింద తంగై చేమరకు తక్కు పట్టులక్కన మేసక్ గాని మిషాయల్కి పెట్టిన పేరేంటి మేషేక్ మేషేకర్ అర్థం మేషేక్ అన్న పదానికి అర్థం దేవదికి సమాన్కియే దేవత లాంటి వాడు ఎవడు మేషేక్ అన్న పేరుకి అర్థం దేవత లాంటి వాడు ఎవడు తాపర కొడు అవర్ జడంగర్ నా వచ్చి అసరియా ఇంకొకని పేరు అసరియా అసరియా అర్థం అసరియా అన్న పేరుకి అర్థము సదాపరు మోర సహాజో దేవుడు నా సహాయకుడు హలో ఉన్నారా ఈ పార్సాకి కాగి ఏంటి నామకు వచ్చి కొయ్యవారు అర్థం వచ్చింది తర కారణం వచ్చి అయ్యగారు ఎందుకు ఈ పేరు పేరుకి అర్థాలు చెప్తున్నారు ఏంటి కారణం మీకు తెలియట్లేదు దీనికి చాలా అర్థ సారాంశములు ఉన్నాయి అభేంద్రగు సేమర పక్కచంది అభేంద్రగు వారి పెట్టిన పేరు అభేంద్రగు ప్రజలిత అగ్నిరో దాసో వెలుగుతున్న అగ్ని దాసుడు హలో అభేందగు అన్న పేరుకి అర్థము అభేంద్రగారి అర్థం వెలుగుతున్న అగ్ని దాసుడు ప్రజలిత అగ్నిరో అగ్ని అభేందగు అన్న పేరుకి అర్థం వెలుగుతున్న అగ్ని దాసుడు ప్రజలిత అగ్నిరో దాసో అభేందగు అన్న పేరుకి అర్థం వెలుగుతున్న అగ్ని దాసుడు ఇడ ఏమానంకర దుద్య పరీక్ష తంగర నామరేక రెండోదిగా వీరి మీద పట్ల వచ్చిన పరీక్ష ఏంటంటే వారు పేరుని మార్చే ఒక పరీక్ష నామరేకొట్ట పరీక్ష అసలు పేరు పట్ల ఒక పరీక్ష వచ్చింది తృతీయ పరీక్ష మూడో పరీక్ష తంగర ఆరాధన విషయరేక పరీక్ష వారు చేస్తున్న ఆరాధన విధానముల పరీక్ష వచ్చింది దానియేలు పుస్తక తిని అధ్యాయుల విషయం అదే దానియేలు గ్రంథం మూడో అధ్యాయంలో రాసిన మాట అప్ప తిని ప్రకార పరీక్ష ఇలా దేవుని పిల్లల పట్ల మూడు పరీక్షలు వచ్చాయి ఏక మొదటిది ఖాద్య విషయ పరీక్ష ఆహార సంబంధించిన పరీక్ష ద్వితీయ నామర కొట్టే పరీక్ష రెండోది పేరు పలికే దాంట్లో ఉన్న పరీక్ష తృతీయ మూడోదిగా పరీక్ష ఆరాధన విషయ ఆరాధన విషయంలో వచ్చిన పరీక్ష హలో ఉన్నారా ఈ తాపరేక తా ఇతరకి లేక అమ్మకు బుజ్జువో అలాగైతేనే మీకు మొత్తం సారాంశం అర్థమయ్యేది నాలుగు తమకు అర్థ బుజ్జిపారు మీకు ఏ అర్థము తెలియకపోవచ్చు ఈ తేనె పరీక్ష యేసు క్రీస్తుకి అసలు ఈ మూడు పరీక్షలు కూడా యేసు క్రీస్తు వారికి కూడా వచ్చింది సమిది పరీక్ష అమ్మకు మీ వస్తుంది అలాంటి పరీక్షలు మనకు కూడా వస్తున్నది అదే తిని పరీక్ష ప్రథమ జోహను దూయిరో పంద్రసోళరి మొదటి జోహను రెండో అధ్యాయం 15-16 వచనములు చొక్కి అభిలాసం జీవాశ నేత్రాశ జీవపు డంబం మూడు ఉన్నాయా ఒడియారే కొనుక్కు వచ్చింది చక్రి అభిలాసం శారీరక అభిలాసం అవి తప్పరే సడతిక పడం దట్టిగా ఒకసారి చదవండి మొదటి యోహాను 2:15 చూసారా మూడు వచ్చాయా చాలు చాలు శరక శారీరక అభిలాష చక్ర అభిలాష లౌకిక గర్వ నేత్రాశ జీవపు డంభం మూడు వచ్చాయా ఎడ వచ్చి ఆదాపురం అవ్వ మానంకర తీరుట జియో
ఆదాం హవ్వలకు పుట్టిన మూడు ఆడపిల్లలు వీరు. ఏ తినట పరికేక ఆదాం జీవన రేసరి. ఈ మూడు పరిశోధనలే పరీక్షలే ఆదాం జీవితంలో వచ్చింది. చెడ వచ్చి ఆది పుస్తకం తిని అధ్యాయం తుమ్మే గొరక జాకిరి పోట్లే అప్పుడు మనకి దాడివు. ఆది కాండం మూడో అధ్యాయం ఇంటికి చదివితే తెలుసుది. చెడు తుమ్మే జాకిలే అప్పుడు మనకు దెక్కివు దాడిపోరు. ఏ కొట్టారు ఒకటో వచనం నుంచి పాంచమరి ఎంత పోట్లే అప్పుడు మనకు దెక్కిపోరు. ఐదో వచనం వరకు చదివితే తెలుసుకోవచ్చు. ఈ తినట పరిక ఈ మూడు పరీక్షలు వారికి కూడా వచ్చింది. సతిపై సే పరిక బోలి కొయవర్ అర్థం ఆదాము రో జీవపు డంభం చెడబి తుమ్మర పొచ్చరే వచ్చి అది కూడా నిన్ను వెంటాడుతుంది కదా. ఏ జీవమానకమే దూర కురవారి ఈ ఆడపిల్లల నుంచి మనం ఏం చేయాలి దూరపరచుకోవాలి. అది రాత్రి గత జనకు అర్థం పుచ్చిపరచబోతున్నాను. ఈరోజు రాత్రి వేళ ఎందరికి సారాంశం అర్థమవుతున్నది. ఆరాధన విషయం కూడా పరీక్షిస్తుంది. ఆరాధన సంబంధించిన పరీక్ష వచ్చింది. అప్పుడు మన దాని కొత్త మీరు తెలుసుకోవాల్సిన విషయము ఆరాధన పరీక్ష వచ్చి ఆరాధనలో మనకేముంది పరీక్షలు ఉన్నాయి. ఓకే ఉన్నాయా? చాలు राजा नबुकदनेस्सर षट्ये हातो उच्चो जो हातो प्रस्तो एको सुवर्णमयो प्रतिमा निर्माण फला ये आराधन रे बोचर के वचि ये आराधन वेनकतले एवरु नारु चपले ये आराधन विधान वेनकतले एवरु नारु ఆరాధన ఆరాధన ఆరాధనకు ఆరాధన పొచ్చరే ఈ ఆరాధన వెనకాతల ఎవరు నిలబడున్నారు? ఎవరు ఈ బొమ్మడ పరగలు చంద్రిక మేసకవేంద్ర ఈ ఆరాధన వెనకాతల ఎవరు నిలబడ్డారు? ఈ ఆరాధన కే కోరుచుంది? ఈ ఆరాధనని ఎవరు జరిపేస్తున్నారు? ఏసయ్యా దానియేలు పుస్తకం తిని అధ్యాయరే ఆరాధన కే కోరుచుంది? దానియేలు గ్రంథం మూడో అధ్యాయంలో ఈ ఆరాధనని ఎవరు ప్రతిష్ఠించారు? అవి సాపు అది లేక చెప్పాలి. ముండ కామ కూర్చోండి. ఇప్పుడే బుర్ర పనిచేసింది కదా. దేఖలో ఈ మూర్తి పొచ్చరకే వచ్చి ఆ పెద్ద విగ్రహం వెనకాతల ఎవరున్నారు? రాజా బోలికో నెబుకనేజర్ రాజు అని చెప్పండి. సాబు మూర్తిని పొచ్చర కొట్టే రాజా వచ్చి అలాగైతే ప్రతి విగ్రహం వెనకాతల ఒక రాజు ఉన్నాడు. రాజు నెబుకనేజర్ ఆ బొమ్మకి నెబుకనేజర్ వేరే బొమ్మలకు బొమ్మ బొమ్మ వెనకాతల ఏసయ్యా? మరి ఏంటి మీరే చెప్తున్నారు? ప్రతి విగ్రహం వెనకాతల ఒక రాజు ఉన్నాడు. అర్థం కాలే.
అయ్యో భయాని మీకేం ఎలగట్లేదు ప్రతి విగ్రహం వెనకాతల ఒక రాజు ఉన్నాడు రాజులకి రాజు అంటారేంటి కియర్ భయాని అక్కడ చెప్పండి మీరు రాజులకు రాజు అంటున్నారండి దాని అర్థం ఏంటి జగత రాజాకి లోకమున్న రాజు ఎవరు ఎందుకు చెప్పట్లేదు బుజ్జిబాబులే మొత్తం జనాయి మనకు ఎప్పుడు మీకు ఇది అర్థమవుతా నాకు తెలియట్లేదు బైబిల్ రిషాడి బుజ్జిబాబులు కెత్తా జాడినాంది బైబిల్లో ఉన్న సారాంశం అని ఎప్పుడు తెలుసుకుంటారు అది రాత్రి బొందు కొరిది కళ్ళి బాకి కోయవా నా మాటలు నేను ముగించుస్తున్నాను మిగతా విషయాలు రేపు చేసుకుందాం కూడా మూర్తిగా రొక్క తెచ్చింది ఆయన ఒక పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు నెబుకర్నెస్ రాజా వచ్చి ఆ విగ్రహాన్ని తయారు చేసిన తర్వాత దాని వెనకాతలో ఉన్న వ్యక్తిగా నెబుకర్నెస్ నిలబడ్డాడు ప్రతి అంధకార ఆరాధన వ్యతిరేకంగా ఒక సాతాను శక్తి పనిచేస్తున్నది ఎందుకు మీ వాక్య పరిచర్య ఎలా పనిచేయట్లేదు మీరెందుకు అసలైన దానిని విడిచి అవసరం కానీ పట్టుకున్నది ఎందుకు అప్పుడు మన బోల టేస్ట్ దానందు అందుకే వాక్యములు సారాంశం బాగా తెలుసుకోండి బైబిల్ రెక్కదేచి సాతానుకు కూడా రాజా బోలు సాతాను ఒక రాజుగా చెప్పుచున్నది బైబిల్ ఉపదేశక పుస్తక శాట లెక్క దాయించింది శామతల గ్రంథంలో అది రాయబడి ఉంది ప్రసంగి ప్రసంగి గ్రంథంలో అది రాయబడి క్షమించాలి ప్రసంగి గ్రంథంలో అది రాయబడి ఉంది కూడా రాజా అసలు ఒక రాజు వచ్చాడు ఆయన అన్నింటినీ కూడా మూసివేశాడు అని చెప్తున్నది ప్రసంగి గ్రంథంలో అది చదివేరా లేదా ఎవరికైనా తెలుసా తెలీదా తెలీదు దాంట్లో ఉన్న సారాంశ పదములు మీకు అర్థమవుతాయి ఉపదేశక 9వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం చదవండి చాలు చాలు గొప్ప రాజు హలో చాలు 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 కొయ్యవాడ తొమ్మ సుణందు శిల సుణందు కొయ్యవాట బాగా వినాలి ఇరవై ఉపదేశక 14, 15, 16 ప్రసంగి గ్రంథం 14, 15, 16 ఇది బైబిల్ రా సమ్మర్యాక ఇది బైబిల్లో ఉన్న సారాంశ విషయము ఎడా వచ్చి బోత్ గభీర విషయం ఇది చాలా లోతైన ఒక విషయం ఎడా ప్రముఖ ఇచ్చాను కబేల కోయి దేవుని యొక్క ఇష్టం కలిగితే ఏరదేం రైతు అని చెప్తా ఏంటి కొడుకు వచ్చి బుడగొట్ట రాజా అసలు ఇక్కడ ఒక పెద్ద రాజు వచ్చాడని రాశారు చూసారా షరకి ఆ రాజు ఎవరు సరే నగరకు కొడకాలి సరి పడంతో చదువుతా పోతా ఎవరు సార్ 14వ వచనం చదవండి ఏంటి ఒకసారి కూడా చదవమ్మా స్టార్టింగ్ నుంచి అది మీరు ఒకసారి కూడా చదవండి అంటే ఒకసారి 14 ప్రారంభం నుంచి చదవండి చాలు 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 ఒక చిన్న పట్టణము కొంతమంది కాపురము చిన్న పట్టణము కొంత అందులో కాపురం చేస్తున్నారు చోటో గొట్టే చోట నగరం కథ చిన్న పట్టణం ఎంత మంది ప్రజలు ఉండేవారు అల్పలోకం కొందరే ప్రజలు ఉండేవారు కొందరు వాళ్ళ కోయిల కథ కొందరు అంటే ఎంత ఆదామోవ ఆదామోవలే
ఏవే బూజులకి నాయి ఇప్పుడు అర్థమైందా లేదా కొందరు అల్ప లోక బోలి కైల కథజను కొందరు అని చెప్తే ఎందరు పట్టణ బోలికల యాదరు ఉద్యానం పట్టణం అని చెప్పేది ఏదన్ తోట ఆ తోట మిత్ర దూజనతిల ఆ తోటలో ఇద్దరు ఉండివారు తార బిరుదులు కొట్టే రాజాసుల ఆయన వ్యతిరేకంగా ఒక రాజు వచ్చాడు ఆ రాజాసుకల రథ బంధుకొలే బోలికొచ్చి ఆ రాజు వచ్చి రథముతో మూసేశాడు బంధుకొలే రుద్ధ కొలే బోలికొచ్చి ఆ రాజు వచ్చి మూసేశాడు అని చెప్తున్నది బంధుకొలే ఆ రాజు వచ్చి మూసేశాడు అది రాత్రి ముఖైవర అర్థం ఈరోజు నేను చెప్పిన సారాంశము సే అంధకార శక్తి కూడా రాజా ఉంటుంది అంధకార శక్తులతో ఉన్న ఒక రాజు ఉన్నాడు ఓ రాధన విరోధంగా ఆయన ఆరాధన వ్యతిరేకంగా ఆరాధన విరోధరే ఆరాధన వ్యతిరేకంగా ఈ ఆయన కూడా అంధకార రాజా వచ్చి నిలబడిన ఒక అంధకార రాజు తార విరుద్ధరేకముకు చూద్దాం దాని వ్యతిరేకంగానే మనకున్న యుద్ధం సదుపాయ అది రాత్రి బంధు కొరకు ప్రార్థన కొరకు అందుకే ఈరోజు రాత్రి వాక్యాంశాలు ముగించాలని కోరుచున్నాను ప్రార్థన చేసుకుందాం అరో కళ్ళిస్తారు బాక్య కోయవా మిగతా ఉన్న విషయం రేపటి దినం ఆలోచించుకుందాం ఏ అమానగర స్వర్గస్థ పిత ప్రార్థన చేసుకుందాం పరలోకమైన తండ్రి అమ్ముకు తీని ప్రకార పొరిక బలబలి ఆశపాలి దేవ మా జీవితంలో కూడా మూడు రీతి గల శోధనలు రావచ్చు ఏకో ప్రభు అమరో ఖాద్య విషయం కొట్టే పొరిక మొదటిది మా ఆహార విషయంలో ప్రభు జీసు దుద్యాన్ని సమర్థ్యం ఆమేన్.